పిల్లలు పెరిగే వాతావరణం వారిపై ప్రభావం చూపుతుందని మనందరికీ తెలిసిన విషయమే. కుటుంబ కలహాలు, తల్లి తండ్రి కొట్లాటలు పిల్లలు ప్రశాంతంగా ఆనందంగా ఎదగడానికి అడ్డంకులు. పిల్లలు పెరగడానికి ప్రేమపూరిత వాతావరణం ఇంటా బయట అవసరం. ప్రేమ కోసం పిల్లలు తల్లిదండ్రులపైన ఎక్కువ ఆధారపడతారు. అటువంటప్పుడు వారికి ఆ ప్రేమ లభించకపోతే వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో మనమిప్పుడు చూద్దాం. రాధిక వాళ్ళింట్లో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. రాధిక బాగా చదువుకొని గొప్ప ఆఫీసర్ కావాలని కలలు కంటుంది. కానీ ఇంట్లో తనకు చదువుకోవడానికి సరైన వాతావరణం ఉండదు. ఎందుకో ఇప్పుడు మనం చూద్దాం. అడిగాను నిన్నే ఏంటి నాన్న చప్పుడు ఎట్లా అమ్మ అడుగుతుంది ఆ చెప్పు ఎట్టు పోతే ఏంటి నీకంత అవసరమా ఇప్పుడు అవసరం మాకు కాకపోతే ఎవరికి ఇంకా నీకు అవసరం లేదు కదా నాలుగు లేదని పెళ్లి అయితే వెళ్ళిపోతావు నీ అత్తారింటికి పెళ్లి కూడా చేస్తావు నీ ముఖానికి ఇంకా పైసలు బాగున్నాయి ఇంట్లో సంపాదించాలి ఎవరి కొరకు మరి ఇట్లా తాగుతనే సంపాదిస్తారు ఇక తాగాలే తినాలే కృషి చేయాలే చేయాలి కష్టపడి ఏం కష్టం చేస్తారు మరి ఎందుకు సంపాదించుకుంటా పొద్దాకపోతా నువ్వు చేస్తావా కూలి కూలి 100 రూపాయలు చేస్తే పెళ్లి చేస్తావా నలుగురు పిల్లలు పెళ్లి చేయాలి రోజు నువ్వు పావుల కూలి అన్నం తినాలే 10 రూపాయలు సంపాదించాలి సంపాదిస్తా సంపాదిస్తా నీ ముఖానికి నలుగురు పిల్లలే కన్నావు ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావు బాగా తాగచ్చు లేవనా ఏంది ఏంది లే చూద్దాం ఇద్దరు పిల్లల పెళ్లిళ్ళు చేస్తావా వాళ్ళు ఎదిగిండ్లు వాళ్ళు ఇద్దరు పిల్లలు బడి పనిచేస్తారు నారు పోతాడు నీరు పోతాడు అన్ని పోతాడు నువ్వు బాగా తాగిరా లొట్ట నిండా వద్దు వద్దు మాట్లాడినావు మాకు కూడా కొట్టాలి నువ్వు ఎక్కువ మాట్లాడే నేను కూడా కొడతా నిన్ను వద్దు 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 అమ్మని కొట్టద్దు అమ్మని కొట్టద్దు ఏం మాట్లాడుతున్నావు ఏదో అమ్మాయి వచ్చింది వాడి బతికిపోయావు లేకుంటేనా పుట్టింటికి వెళ్ళిపోయావు నువ్వు నువ్వా మళ్ళా పుట్టింటి పోయేస్తున్నావు ఏంటి మరి లోకం మీద అందరు లేరా నువ్వేమో ఆడదాను అందరు అందరు బిల్డింగ్లు పోతాను మంచి అనుభవం నేను కూడా పోసా ఎందుకంటూ లేదు ఊలిపోతాను నువ్వు పోసింది ఊలిపోతే దాన్ని సపోర్ట్ కర్ర పెట్టాలి పెట్టుకోపోయి బాగా నీ అవ్వగారు ఇచ్చిన కట్నం ఏం చేసినావు ఎంత ఇస్తారు కట్నం ఊగిస్తారు అవ్వగారు ఎంత అంటే అంత ఇవ్వాలి అంతవరకు మళ్ళా ఇది ఏందనుకున్నావు నా దేవత నా దేవత ఇది లేకుంటే నిర్దపోను తాగదు తాగద్దు తాగలే అమ్మా తాగలే మీ అమ్మ అమ్మ డబ్బులతో నేను తాగుతలేంగా నా డబ్బులతో నేను తాగుతున్నా బాగా చేస్తుంది మీ అమ్మ బాగా నువ్వు ఊరుకోవాలి అమ్మ ఊరుకోను ఎందుకు ఏడుస్తున్నావే ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు పరీక్ష మంచిగా రాయలేదనా రోజు మా నాన్న తాగొచ్చి ఇంట్లో నరకం చూపిస్తున్నాడే అందరికి ఎందుకని ఏముందే రోజు తాగొచ్చి మా అమ్మతో గొడవ పెట్టుకుంటాడు పెళ్లి చేస్తానంటున్నాడు ఇప్పుడే పెళ్ళ నాకేటైనా పారిపోవాలనిపిస్తాందే అందరిళ్లలో జరిగే కథే ఇది మధ్యలో ఆగమయ్యేది మనమే ఆ పెళ్ళైనా చేసుకుంటే అక్కడైనా సుఖంగా ఉంటానేమోనే ఈ ఇంట్లో అస్సలుండబుద్ధి ఆట్లే నాకు పెళ్లి చేసుకున్నాక అక్కడ కూడా నరకం ఉండదని నమ్మకం ఏమిటి ఈ నరకం కంటే ఆ నరకం మంచిదనిపిస్తాందే నాకు ఈ నరకం కంటే ఆ నరకం చాలా పెద్దది చెప్పలేదా మీ అమ్మ వాళ్లకు నేను పెళ్లి చేసుకోను నాకు పెళ్లి వద్దని ఎంత చెప్పినా వినడం లేదే మా నాన్న మేం వస్తాం పదవే పదా మీ నాన్నతో మాట్లాడి మనందరం కలిసి చదువుకుందాం
గీత 8 సంవత్సరాల బాలిక ఎక్కడి నుంచో పారిపోయి వచ్చి బాల సదనంలో తలదాచుకుంటుంది. మా కుటుంబంలో మేము 5గురు పిల్లలం. మా నాన్న కలంకారి పని చేస్తాడు, అమ్మ కూలికి వెళ్తుంది. నేను, మా అక్క, మా తమ్ముడు గవర్నమెంట్ బడికి వెళ్ళేవాళ్ళం. కానీ కొన్ని రోజులకే మేము బడి మానేయాల్సి వచ్చింది. ఎందుకంటే మా నాన్న తాగుబోతు. రోజు మా అమ్మ నాన్న కొట్లాడుకునేవారు. మా నాన్న మమ్మల్ని వదిలి వేరే ఉండడం మొదలు పెట్టాడు. మాకు డబ్బులు ఇవ్వడం మానేశాడు. దీంతో అమ్మపై ఎక్కువ భారం పడింది. మమ్మల్ని కూడా జీతానికి పెట్టింది. మా అక్క పనిచేసే ఇంట్లో బాగా కొట్టేవారు. దాంతో మా అక్క బాధపడలేక పారిపోయింది. అప్పుడు మా అమ్మ అదే ఇంట్లో నన్ను పనికి పెట్టింది. నన్ను కూడా ఆ ఇంట్లో వారు బాగా కొట్టేవారు. నేను కూడా ట్రైనిక్కి పారిపోయాను. ట్రైన్లో అడుక్కుంటూ ఉండగా కొందరు బిచ్చగాళ్ళు ఎత్తుకుపోదామని చూశారు. కానీ ఒక అవ్వ నన్ను రక్షించి ఒక అంగన్వాడీ టీచర్కి పరిచయం చేస్తే ఆమె నాకు నచ్చ చెప్పి ఈ విధంగా నన్ను బాల సదనంలో చేర్చింది. సంతోషంగా ఉండే మంచి కుటుంబం చూస్తే మా పరిస్థితి తలుచుకుంటే నాకు చాలా బాధేస్తుంది. చూశారుగా, తల్లిదండ్రుల తప్పులు, పిల్లల పట్ల నిర్లక్ష్య వైఖరి వలన పిల్లలు ఎలా బలి అవుతున్నారో. అందుకే ఈ రేత మనసులకు కావలసింది తల్లిదండ్రుల ప్రేమ, ఆదరణ, ఆప్యాయతలు, మరేదీ కాదు.